నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. 137వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే అశ్వాపురం వీవోలు ఘనంగా జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామంలో 137వ మేడే దినోత్సవాన్ని వీవోలు సిఐటియు జెండాని ఎగురేసుకుని కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతులు ఒకటై కాలానికి నిలవెత్తు సాక్ష్యం అని 1886 మే 1న అమెరికా నగరంలోని హై మార్కెట్లో 8 గంటల పనిదినం కోరుతూ లక్షలాది మంది కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనలు, ప్రదర్శనపై అలాంటి పాలకవర్గ ఆదేశాలతో పోలీసులు ప్రదర్శన కాల్పులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఆ ప్రాంతమంతా రక్తమయమైంది. ఒక పోలీసును హత్య చేశారనే నిరాధార అవయవంతో కార్మిక నాయకులని ఉరితీశారు. ఈ శ్రామిక వర్గ విజయానికి చిహ్నంగా 8 గంటల పనిదినం చట్టబద్ధం చేయబడింది. అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయింది. 1990 మే 1వ తేదీన అమెరికా కార్మిక సంస్థ ఏఎఫ్ఎల్ ప్రతి ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్రాస్ కేంద్రంగా 1923 మే 1న కమ్యూనిస్టు నాయకుడు సింగర్ వేల్ నాయకత్వంలో లేబర్ కిషన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మేడీని నిర్వహించింది. 1920లో కార్మిక సంఘం ఏర్పడుతూ ఆనాటి నుండే మేడే ఫస్ట్ జరుపుకోవడం జరుగుతుంది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము గత 15 రోజుల నుంచి ఎర్రటి ఎండల్లో టెంటు కింద కూర్చొని నిరసన చేపట్టిన ప్రభుత్వం మా గోడు వినిపించుకోలేదని, ఇకనైనా ప్రభుత్వం మా గురించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని వీవోలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల ఐకేపీ వీవోఏల అధ్యక్షురాలు శ్రీ కేలత, కార్యదర్శి వై రమాదేవి, కోశాధికారి పి సత్యవాణి, జిల్లా కార్యదర్శి అరుణ, హేమావతి, పద్మ, సుమలత, సైదమ్మ, వాణి, స్వప్న, కరుణ, కవిత, బేబీ, ముత్యాలు, సుజాత, నాగరాజ్ కుమారి పాల్గొనడం జరిగింది. పినపాక డివిజన్ ఇన్ఛార్జ్ పి సంతోష్. భద్రాచలం కొత్తగూడెం జిల్లా, మేము అశ్వాపురం మండలం నుండి మాట్లాడుతున్నాము. ఇవాళ మా ఐకేపీ వీవోఏల సమ్మె 15వ రోజుకి చేరింది. మేము అందుకే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడేని కూడా మేము కూర్చున్న టెంట్ కట్టే జరుపుకోవడం జరుగుతుంది. మేము 15 రోజుల నుండి 17వ తారీఖు నుంచి మొదలుపెట్టి సమ్మెస్తున్నాము. మేము అంతకుముందు నెలకు ముందు నుంచే ఇస్తూ మా నిరసనని తెలియజేశాము. ఫస్ట్ ఆన్లైన్ వర్క్ మానేసాము, తర్వాత ఆఫ్లైన్ వర్క్ను మానేసాము. మా సమస్యలను ఎన్నో రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. మేము 20 సంవత్సరాల నుంచి కూడా వీవోఏలుగా మా సేవలను మా పంచాయతీల్లో అందిస్తున్నాము. కానీ మమ్మల్ని అసలు గుర్తింపు లేదు. ఇవాళ మీరెవరు అని అడిగే పరిస్థితిలో మేము నలిగిపోతున్నాము. వేతన విషయం పక్కన పెడితే మేము ఒక్కరోజు ఖాళీ లేకుండా పగలనక రాత్రి అనక ఒక టైం అంటూ లేకుండా నైట్ 10 గంటల వరకు పొద్దున 6 గంటల నుంచి వర్క్ చేస్తున్నా. కానీ నేను చేసిన పనిని గుర్తించినందుకు మాకు ఎక్కువ బాధగా ఉంది. ఎందుకనంటే ఎవరిమైనా గుర్తింపు లేని పని, ఇంత కష్టపడి చేసిన ఇవాళ క్షణం తీరిక లేదు, దమ్మిడి సంపాదన లేదంటే దానికి ఎగ్జాంపుల్ బెస్ట్ మేమే. అంతకుముందు లేదు, ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా, అక్కడక్కడ అధికారులను మీరు ఏమడుగుతున్నారో, మేమేమని చెప్తున్నారో, మా వర్క్ ఎవరు చేస్తున్నామని చెప్తుంటున్నారో మాకు తెలియదులే. కానీ మీరు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళండి, మేమెవరమో గ్రామాల్లో ఉన్న మహిళలు చెప్తారు, దాన్ని బట్టి మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఇవాళ టెండ్లల్లో ఎర్ర టెండల్లో ప్రాణాలకు తెగించి కూర్చొని పోరాడుతున్నాము. ఒక అమ్మాయి ఇల్లు గడప దాటి బయటికి రాలేని పరిస్థితుల్లో మేము ఇంట్లో పిల్లల్ని అన్నిటి వదిలేసి మా ప్రాణాలు పన్నం పెట్టి ఇక్కడ మా డిమాండ్లలో నిజాయితీ లేకపోతే 15 రోజులుగా టెంట్ల కింద వచ్చి ఎండల్లో కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. అందుకే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. 7వ మేడే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. చికాగోలోని కొందరి
ప్రాణ త్యాగం వలన ఈ రోజు కార్మికులకు 8 గంటల పని దినం కల్పించడం జరిగింది ఎంతో మంది రక్తం చిందించిన తర్వాతనే ఆ రక్తంలో నుంచి వచ్చింది ఈ ఎర్రజెండ ద్వారా ఈ రోజు మేము మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది।